లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నైజీరియా పర్యటనలో ఉన్న ఆయన భారత్కు తిరిగి రాగానే స్వయంగా రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మీటూ వివాదం విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పదవికి ఎసరు తెచ్చింది. నైతిక విలువల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆర్ఎస్ఎస్ ఇప్పటికే బీజేపీ ముఖ్యులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మీటూ వివాదంపై బాధితులకు మద్దతివ్వడానికి మనిషి అయితే చాలని ఫేస్బుక్ అధికారిని పెట్టిన పోస్టును మోదీ సన్నిహితుడు ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోస్బలే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పరోక్షంగా సంఘ్ వైఖరిని వెల్లడించారు. అక్బర్ రాజీనామా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై తప్పుకున్న మూడో వ్యక్తి అవుతారు. 2017 జనవరిలో మేఘాలయ గవర్నర్ వి షణ్ముగనాథన్, 2018 ఆగస్టులో కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే ఉద్వాసనకు గురయ్యారు. ఉజ్వల, ముద్రా పథకాలు, ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్, బేటీ బచావో బేటీ పఢావో నినాదంతో మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఎంజే అక్బర్ వివాదంతో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయనకు మద్దతుగా మాట్లాడటం అంటే పార్టీ ప్రతిష్టను మంటగలుపుకోవటం అనే అభిప్రాయం కేంద్ర కేబినెట్లోని తోటి మంత్రుల్లోనే వ్యక్తమవుతోంది. టెలిగ్రాఫ్, ఏసీఎన్హెచ్ పత్రికల ఎడిటర్గా ఉన్నప్పుడు అక్బర్ పలువురు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించారని, కొందరిపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. మీటూ ఉద్యమంలో భాగంగా బాధిత మహిళా జర్నలిస్టులే ముందుకొచ్చి 2 దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. 80-90 దశకాల్లో ఈ ఘటనలు జరిగాయని, అప్పుడు అక్బర్ కాంగ్రెస్ కు సన్నిహితుడని, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించేవారని, అప్పటికీ తాము అధికారంలో లేమని కాషాయ దళం మొదట వాదించింది. వాదనలు సంఘు నచ్చలేదు. ఎప్పుడు చేసిన తప్పులైనా ఆయన్ను తప్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అక్బర్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నవంబర్లో ఆ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అక్బర్ వ్యవహారం రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అయితే రాజీనామాకు ముందు మంత్రి హోదాలో వివరణ ఇచ్చేందుకు ఆయనకు అవకాశం ఇస్తారని అంటున్నారు. గుజరాత్లో 2002 నాటి గోద్రా అల్లర్లతో పశ్చిమాసియా దేశాలతో భారత సంబంధాలు బలహీనమయ్యాయి. వాటిని సరిచేసేందుకు మోదీ ప్రత్యేకంగా అక్బర్ను ఏరి కోరి కేబినెట్లోకి తెచ్చుకున్నారు. ఆయన గల్ఫ్ దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పడంలో విజయం సాధించారు. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ సమావేశాలకు ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. మేలో జరిగిన సమావేశంలో చివరి నిమిషంలో కశ్మీర్ ప్రస్తావన రాకుండా చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన్ను అవమానకరంగా పంపించే అవకాశం లేదని, పార్టీ కోసం పనిచేయమని కోరతారని భావిస్తున్నారు. సుష్మా స్వరాజ్ సహా బీజేపీ మహిళా మంత్రులంతా అక్బర్పై ఆరోపణలకు స్పందించకుండా తప్పించుకు తిరుగుతోంటే మేనకా గాంధీ ఒక్కరే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, సిపిఎంలు అక్బర్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఆరోపణలపై తాను మాట్లాడేది ఏమీ లేదని, అక్బరే ఒక ప్రకటన జారీ చేయాలని స్మృతి ఇరానీ సూచించారు. మహిళలెవరూ లైంగిక వేధింపులకు గురికావాలని ఆఫీసులకు రారని, ధైర్యం చేసి గొంతు విప్పేవారిని హేళన చేయొద్దని మీడియాకు సూచించారు. యూపీ పర్యాటక మంత్రి రీటా బహుగుణ మాత్రం అక్బర్కు మద్దతు పలికారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిగాకే ఆయన రాజీనామా సంగతి చూడాలని చెప్పారు. ప్రియారమణి అనే జర్నలిస్ట్ 2017 ఒక పత్రికలో మీటూ ఉద్యమాన్ని సమర్థిస్తూ వ్యాసం రాశారు. అందులో ఒక ప్రముఖ ఎడిటర్ తనను ఎలా లైంగికంగా వేధించింది వివరించారు. తాజాగా ఆమె తనను వేధించిన ఎడిటర్ అక్బరేనని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.